KGH lo super specialty block lo gauraneeyulu rajya sabha sabhyulu vijayasaireddy gari MP lads nidhi nunchi ichinatuvanti 8 lakhala rupayala toti ee aro plant ni open chesam actually manu open cheyalasindi time lag open cheyaledu ఈ ఆర్ఓ ప్లాంట్ వల్ల ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో చాలా ఇంపార్టెంట్ బ్లాక్ ఇది. ఇప్పుడు ఇప్పుడే చూస్తాం ఈ కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులకి డయాలసిస్ సెంటర్ ఉంది, మరి పేషెంట్లు రూములు ఉన్నాయి, మరి వారందరికీ వాటర్ కావాలంటే కొంచెం హైట్ మీద ఉంది కాబట్టి మరి కిందకి తెచ్చుకోవడం చాలా ఇబ్బంది కాబట్టి ఈ ఆర్ఓ ప్లాంట్ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి కానీ ఆ పేషెంట్స్ అటెండెంట్స్కి కానీ అందరికి కూడా పూర్తి స్థాయిలో సప్లై చేసే విధంగా ఈ ఆర్ఓ ప్లాంటు ఈరోజు నుంచి ఉపయోగిస్తారు. దీనికి మరి నా తరఫున జిల్లా తరఫున విజయసాయిరెడ్డి గారికి పత్రికా ముఖంగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాకు 30 కోట్లతో కట్టారు, కానీ దీనికి ఎలాంటి పేరు పెట్టలేదని ఇప్పుడే చెప్పారు సూపరింటెండెంట్ గారు. సో పబ్లిక్ కూడా కొంచెం, ఎందుకంటే చాలా బ్లాక్స్ ఉన్నాయి కేజీహెచ్లో కాబట్టి పేరు లేకుండా బ్లాకు రావటం కానీ వెళ్ళటం కానీ ఐడెంటిఫికేషన్ కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పనిసరిగా దీనికి మరి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కింద ఈ బ్లాక్ని మరి నామకరణం చేయడం జరుగుతుంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి కేజీఎస్ సూపరింటెండెంట్ గారిని కోరుతున్నాం. మరి రేపటి నుంచి కూడా ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్, దీని ఏదో కొండ మీద బ్లాక్ అని పిలుస్తున్నారు, పేరేం లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా కాబట్టి ప్రజా సౌకర్యార్థం మరి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ బ్లాక్కి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అని పెట్టి రేపటి నుంచి దీన్ని ఆచరణలో తీసుకురావాల్సిందిగా మరి కేజీఎస్ సూపరింటెండెంట్ అర్జున్ గారిని కోరడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి మొన్న రివ్యూ పెట్టడం కూడా జరిగింది హెల్త్ మినిస్టర్ గారితో. ఇది ఒక పేదవాడి దేవాలయం కేజీహెచ్ అనేది. తప్పనిసరిగా మనం చూస్తున్నాం రోజు కొన్ని వేల మంది ఈ దేవాలయంలోకి వచ్చి వారు వైద్య సేవలు పొంది మరి ఎంతోమందికి ప్రాణదానం చేసేటటువంటి దేవాలయం ఈ కేజీహెచ్. దీన్ని అన్ని రకాల కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చేస్తూ ఉందని తెలియజేయడానికే మన సుమారు 7-8 మంది మంత్రులు సహా మా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పారు అకామిడేషన్ ప్రాబ్లం అని చెప్పారు, బెడ్స్ సరిపోవట్లేదు అని చెప్పారు. మరి అకామిడేషన్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, అలాగే డాక్టర్స్ కావచ్చు, అన్ని రకాలకు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మరి ఈ కేజీహెచ్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే మెరుగ్గా ఆల్రెడీ చాలా మంచి వైద్యశాలలు అందిస్తున్నారు, మంచి మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డ్యూటీగా దీన్ని అభివృద్ధి చేసి మరి పేదవారందరూ కూడా వైద్యం అందాలి అని ఆనాడు రాజశేఖర్ గారు అలాంటి కళ్ళు కన్నారు. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం కానీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.